ఏపీలో రైతులకు నాలుగేళ్లుగా నీటి కష్టాలు తప్పడం లేదు. కృష్ణా జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో సాగునీటి కోసం రైతన్నలకు ఎదురు చూపులే మిగిలాయి. కృష్ణానదిలో నీరు అడుగంటిపోవడంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోయింది. మరోవైపు విద్యుత్ సరఫరాపై కూడా జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో అన్నదాతలు వలసబాట పడుతున్నారు. గోరు చుట్ట మీద రోకలి పోటులా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో రైతన్నల పరిస్థితి. వరుసగా రెండేళ్లు అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా ఈ ఏడాది మాత్రం అనావృష్టితో అలోలక్షణ అనేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పటం లేదు. సాగునీటి సరఫరా ఈ నెలాఖరు వరకే అంటూ అధికారుల నివేదికలతో రైతులు లాపోతీపో అంటున్నారు. అటు జలవనరుల శాఖ అధికారులు కూడా దీనిపై కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువ నుంచి నీటి సరఫరా లేకపోవడంతో సాగునీటి కోసం రైతన్నలు పోరుబాట పడుతున్నారు. మరోవైపు పొట్టకుటి కోసం రైతన్నలు వలస కూలీలుగా మారిపోతున్నారు. రెండేళ్లు అతివృష్టితో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందని కొండంత ఆశతో ఖరీఫ్ లో పంటలు సాగు చేశారు. కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయకట్టుకు నీరు అందించే ప్రధాన ప్రాజెక్టులు నీళ్లు లేక జలకళ తప్పాయి. ముఖ్యంగా ఏపీ కర్ణాటక రాష్ట్రాలు జల సంజీవిని తుంగభద్ర డ్యాం లో నీరు అడుగంటిపోయింది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర డ్యాం నిండలేదు. ఉన్న నీటినే టీబీ బోర్డు అధికారులు ఇరు రాష్ట్రాల అవసరాలకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం ఎల్ఎల్సీ కాలువ ద్వారా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అయితే ఈ నీరు కూడా ఆపేస్తారనే ప్రచారంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడెకరాలు మాకు ఈ కాలువ నీరే మాకు ఆధారపు అంతా. కాబట్టి ఇప్పుడు వరకు ఈ పంట ఇట్లుంది. నీళ్లు ఉంటేనే మాకు ఈ పంట బాగా మెరుపుకున్నా బాగుండడానికి బాగుంటుంది. అది నీళ్ళు అనేది ఆపేసేగినా మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది, బాగా కష్టమవుతుంది. ఎలా అంటే ఆడా ఈడ తెచ్చి మేము అప్పు ఆడా ఈడ తెచ్చి అంతా దీంట్లోకి వేసాము. కాబట్టి ఇప్పటికైతే 3 లక్షలు ఖర్చు అయింది, ఇంకా 3 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మాకు నీళ్లు ఉంటేనే బాగా నీళ్ళు ఇవ్వాల. తుంగభద్ర డ్యాం బోర్డు వాటర్ రివ్యూ కమిటీ ఈ నెల 5న కర్ణాటకలోని హోస్పేటలో సమావేశమైంది. జూన్ నుంచి ఇప్పటి వరకు డ్యాం లో 105 టీఎంసీలు వరద చేరిందని తుది అంచనా వేశారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు తమాషా ప్రకారం ఏపీలోని ఎల్ఎల్సీ కాలువకు 24 టీఎంసీలకు గాను 11.88 టీఎంసీలు, కేసీ కాలువకు 10 టీఎంసీలకు 4.95 టీఎంసీలు, అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీకి 32.50 టీఎంసీలకు గాను 16.09 టీఎంసీలు కేటాయించారు. జూన్ 8 నాటికి 175 టీఎంసీలు చేరుతాయని అంచనా వేసిన రివ్యూ కమిటీ ఎల్ఎల్సీ 19.81 టీఎంసీలు, కేసీ కాలువకు 8.26 టీఎంసీలు కలిపి 38 టీఎంసీలకు గాను 28.07 టీఎంసీలు వస్తాయని అంచనా వేశారు. అంచనాకు విరుద్ధంగా డ్యాం లో వరద భారీగా పడిపోవడంతో 105 టీఎంసీలకే లెక్క కట్టారు. ఈ లెక్కన ఎల్ఎల్సీ కేసీ వాటా 16.83 టీఎంసీలని తేల్చారు. నీటి కోటాలో 17.17 టీఎంసీలు కోత పడింది. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే అవకాశాలు లేవు. నవంబర్ ఆఖరికి నీటి సరఫరా ఆపేస్తే మిరప పైరు పిందే కాయదశలో ఉంటుంది. కీలకమైన సమయంలో సాగుతడులు అందకపోతే దిగుబడి సగానికి పైగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలు, ఎల్ఎల్సీపై ఆధారపడిన గ్రామాలకు వేసవి తాగునీటి ముప్పు సమస్య రాకుండా ఉండాలంటే సంబంధిత మున్సిపాలిటీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాష్ట ప్రభుత్వం టీవీ డ్యాం లో ఏపీ నీటి వాటా సాధించడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇవాళ తుంగభద్ర డ్యాం లో నీళ్లు లేవని చెప్పి సాకుతో ఇవాళ రైతులకు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడం చాలా బాధకర విషయం. ఓ పక్క ఖరీఫ్ సీజన్ లో సకాలంలో వర్షాలు రాక రైతులు ఒకసారి లేక 2 సార్లు 3 సార్లు విత్తినప్పటికి కూడా వర్ణదేవుడు కరుణించకపోవడంతో మొత్తం కూడా వేసిన పంట మొత్తం కూడా చేనులోనే ఎండిపోవడంతో దాంతో పాటు రైతులు పూర్తిగా అప్పుల పాలే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కనకవీడు గ్రామం అయితేనేమి, అదేవిధంగా గూడూరు సమీపంలో పోకలు అయితేనేమి, ఎమ్మెల్యే పట్టణం అయితేనేమి, ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి
మరింత మంది రైతులు కూడా అప్పులు చేసి తీరలేక ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా, మీరు ఎటువంటి ఈ యొక్క జగనన్న రాజ్యంలో సుభిక్షంగా బతుకుతారు రైతులు అన్నటువంటి నీ యొక్క స్లోగన్ కు ఇవాళ రైతులు బలైపోతున్నారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు అప్రకటిత విద్యుత్ కోతల వల్ల పచ్చని పైర్లు కళ్ల ముందే వాలిపోతున్నాయి. కరెంటు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. అయినా సరే అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక ఎండిపోయిన పంటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఈ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు సాగునీటి కోసం ఎల్ఎల్సీ కార్యాలయాల వద్ద, కరెంటు కోసం విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం 9 గంటలు ఇస్తామని చెప్పి కనీసం 4 గంటలు కూడా సరఫరా చేయటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట 9 గంటలు కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సరిగ్గా లేకపోవడంతో, విద్యుత్ లేని వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో కరెంటు లేకపోతే నీళ్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు అనేక మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. మన చిన్న ఉదాహరణ సంబంధించి తిమ్మాపురం గ్రామంలోనే ఏఈ గారు సాగుతున్నటువంటి ట్రాన్స్ఫార్ రిపేర్ ఉంది, దాన్ని చేయాలని చెప్పి దాదాపు 20 రోజుల నుంచి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నా, విన్నపాలు చేసుకున్నప్పటికి కూడా స్పందించకపోవడంతో అక్కడ రైతు కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి రైతులు చాలా మంది ఇవాళ ఈ నందవరం గానీ, పెసలు తిన్న గానీ, అదేవిధంగా కల్లుకుంట గానీ, మిగతా గ్రామీణ ప్రాంతాలటువంటి రైతులందరూ కూడా ఇవాళ ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఎల్ఎల్సీ అధికారులు కానీ మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టి రైతే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ అధికారుల పైన పూర్తి స్థాయిలో స్పందించి నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల వ్యవసాయ పనులు పూర్తిగా మందగించాయి. దీంతో పనులు లేక కూలీలు, రైతులు బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. తీవ్ర దుర్భిక్షం పరిస్థితి నెలకొనడంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం లో నీరు తగ్గుముఖం పట్టడంతో మిర్చి పంట సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు. డ్యాం లో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశాయి. నీటిపై ఆశలు పెట్టుకున్న అన్నదాతలు పంటల సాగు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ప్రారంభించింది. దీంతో డ్యాం లో నీటి నిల్వ గణనీయంగా పడిపోయింది. వారం రోజులుగా డ్యాం లో వాటర్ స్టోరేజీ తగ్గిపోతోంది. ఈ లెక్కన నెలాఖరు వరకే హంద్రనీవాకు ఎత్తిపోతలు జరుగుతాయని, ఆ తర్వాత నీరు రాదని అధికారులు వెల్లడించారు. హంద్రనీవాకు ఎత్తిపోతలు ఆగిపోతే చెరువులకు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. నీటి నిల్వ తగ్గుతున్నప్పటికీ ఓవైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుంటే, మరోవైపు జగన్ సర్కార్ మాత్రం కనీసం పట్టించుకోవటం లేదు. నేను మిరప పంట పెట్టినాను, 10 ఎకరాలు మిరప పంట పెట్టినాను. మా మిరప పంటకి ముడత రోగం వచ్చి నీళ్లు లేక చాలా ఇబ్బందిగా ఉన్నాము. దీనివల్ల మాకు చాలా నష్టపోయాము. దాదాపుగా ఏమంటే 4.5 లక్షలు నష్టపోయాము. నాకు మాకు పెట్టుబడి కనీసం 1 లక్ష, 1.5 లక్షలు కూడా రాలేదు. చాలా కూలీలకు, కనీసం కూలీలకు కూడా కాలేదు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. ఇప్పుడు మళ్ళీ పంట పెట్టుకుందామంటే పంటకు నీళ్ళు లేక, నీళ్ళు లేవంటున్నారు. చాలా మాకు పంట పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దీనికి చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనికి ఏమన్నారు అంత సాయం చేయాలని ప్రభుత్వము కోరుకుంటాము. జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా హంద్రనీవా కాలువ తూములను మూసేశారు. దీంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు కూడా నీరందే పరిస్థితి లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రతి ఏటా రైతన్నలు నష్టపోతూనే ఉన్నారు. రైతులకు సకాలంలో నీరు సరఫరా చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇక రైతులు ఎకరానికి 100,000 రూపాయలు పైగా ఖర్చు చేసి మిర్చి పంట సాగు చేశామన్నారు. దాదాపు మా గ్రామంలో 500 ఎకరాల మిరప పంట ఉంటుంది. ఇప్పుడు ఎకరాకి దాదాపు 50,000-60,000 దాకా పెట్టుబడి పెట్టినారు. కనీసం జనవరి వరకన్నా అధికారులు నీళ్ళు అందిస్తే మాకు రైతులకి ఏదో ఒక ఉపయోగం అయ్యి పెట్టిన పెట్టుబడి అన్నా వాపస్ వస్తుందని ఒక ఆశతో ఉన్నారు. కానీ నవంబర్ 30 వరకు నీళ్లు ఆగినావంటే ఇంకా మా రైతులు చాలాగా ఘోరంగా నష్టపోతున్నారు. ఇంకా రైతులకి ఆత్మహత్య ఒకటే మిగులుతుందని నేను విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే నీరు విడుదల చేయాలని వేడుకుంటున్నారు.